నేను మీ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈరోజు మనం గుండారం గ్రామంలో ఉన్నాము. అయితే గుండారం గ్రామంలో పైన ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్ట్ అనంతసాగర్ నుండి నీళ్లు అంటే బెజ్జంగ్ మండలంలోని మిగతా గ్రామాలకు గ్రామాల్లోని చెరువులు నింపడం కోసం ఏర్పాటు చేసిన ఇది కాలువ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. అయితే ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ కాలువని మధ్యలో తవ్వేసి ఇంకొక కాలువ పిల్ల కాలువ మనకు అక్కడ కనబడుతుంది. అది ప్రభుత్వ పిల్ల కాలువ కాదు. ఆ పిల్ల కాలువ నుండి అక్కడ మనకు దూరంగా కనబడుతున్న ఆ బిల్డింగ్ అనేది రసమే బాలకిషన్, మానకొండూరు ఎమ్మెల్యే రసమే బాలకిషన్ ఫామ్ హౌస్. తన ఫామ్ హౌస్లోకి అంటే తన ఫామ్ హౌస్లో వ్యవసాయానికి సంబంధించిన నీళ్ల కోసము ఈ ప్రాజెక్టు నుండి ఈ కాలువను తవ్వేసి అక్రమంగా ఒక కాలువ నిర్మించుకున్నాడు. ఈ కాలువ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్తుంది. మరి రైతుల పొలాల్లోకి కాలువ తవ్వే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతితో జరిగిందా లేకుంటే నీ స్వంత నిర్ణయమా? రెండవది, ఈ కాలువను తవ్వే క్రమంలో రైతుల పొలాల మధ్యలోకి వెళ్ళేసావు, మనం రైతులకు నష్టపరిహారం ఇచ్చావా? ఇస్తే ఎంత ఇచ్చావు? ఒకవేళ ఇవ్వకపోతే నీ దౌర్జన్యమా? ఇది ఏమన్నా రాచరిక పాలన? నేను ఎమ్మెల్యేని, నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేను కాలువలు తవ్వుకుంటా, ప్రభుత్వ కాలువలు తవ్వేసి నేను వేస్తా అంటే మనం కొన్ని సందర్భాలు చూసాము. ఇలాంటి కాలువలో మోటార్లు పైపులు వేసి మోటార్లతో నీళ్ళు నింపితేనే రైతులపైన కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒక స్వయాన ఒక ఎమ్మెల్యే, ఒక మానకొండూరు ఎమ్మెల్యే ఉండి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక పదవిలో ఉండి తన ఇష్టానుసారం ఈ కాలువను తవ్వుతా ఉంటే సంబంధిత అధికారులు ఎందుకు నిద్రమత్తులో ఉన్నారు? మీకు కనబడట్లేదా? ఒక ఎమ్మెల్యే అక్రమంగా కాలువను తవ్వేసి ఒక పిల్ల కాలువ తవ్వుకొని తన పొలాల్లోకి నీళ్లు తీసుకెళ్తుంటే మీకు కనబడట్లేదా? లేదు, మాకు తెలుసు, మేమే అనుమతి ఇచ్చాం, మేమే పర్మిషన్ ఇచ్చామంటారా? ఒకవేళ ఎమ్మెల్యే చేసింది సరి అయినదే అయితే, ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అయితే, ఎమ్మెల్యే చేసిన చట్టానికి లోబడి ఉంటే మరి ఈ కాలువ మొదలైన ఉండి చివరి వరకు రైతులు ఎందరో కూడా మరి ఇలాగే కాలువలు తవ్వుకుంటారు, ఇలాగే ఈ కాలువని బ్రేక్ చేసి వాళ్ళ పొలాల్లో కూడా నీళ్లు తీసుకెళ్తారు. మీరు వారిపైన కేసులు పెట్టాలనుకున్నా, వారిపైన కేసులు పెట్టినా, ఈరోజు దౌర్జన్యంగా తవ్విన ఎమ్మెల్యే పైన మొదటి కేసు మీరు వేయాలి. నేను ఈ వీడియో ద్వారా, ఇది సిద్దిపేట జిల్లాలోకి వస్తుంది కాబట్టి, మా జిల్లా మంత్రి హరీష్ రావు గారికి, మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నా సార్, ఇది మీ దృష్టికి వచ్చిందని నేను అనుకోవట్లేదు. నేను ఈ వీడియో ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. వెంటనే దీనిపైన మీరు ఇన్వెస్టిగేషన్ వేయండి, సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోండి. ఇలా దౌర్జన్యంగా తవ్వి ఒక కాలువ నిర్మించుకున్న రసమే బాలకిషన్ మీద కూడా మీరు సరైన చర్యలు తీసుకొని ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికుందని మీరు నిరూపిస్తారని కోరుకుంటూ, మీ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్, కరీంనగర్ పార్లమెంట్, యూత్ కాంగ్రెస్.